నమస్తే, నా పేరు జీరా స్టూడియో బర్నింగ్ పాయింట్. నెల్లూరు జిల్లాలో టీడీపీ సర్వే ఎలా ఉంది? ఎన్ని ఎంపీ స్థానాల్లో టీడీపీ పాగవేయనుంది? ఎన్ని ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ గెలుచుకోనుంది అన్న అంశాలపై ప్రధానంగా అప్పుడు చర్చ జరుగుతుంది. అనేక రకాలైన సర్వేలు ఇప్పటికే వెలువడ్డాయి. కొన్ని సర్వేలు టీడీపీకి అనుకూలంగా, మరికొన్ని సర్వేలు టీడీపీ వ్యతిరేకంగా, కొన్ని సర్వేలు వైసీపీ పక్కా విజయం సాధిస్తుందని, మరికొన్ని సర్వేలు టీడీపీ ఎన్డీఏ కూటమి పక్కా విజయం సాధిస్తుందని అనేక అంశాలు ప్రస్తుతం ట్రేడింగ్ లో. ఎగ్జిట్ పోల్స్ మాత్రం కేవలం మరో 46 గంటల్లో వెలువడే అవకాశాలు ఉన్నాయి. 46 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ అన్ని పబ్లిష్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు అంచనాలు మాత్రమే వివిధ సర్వే సంస్థలు, వివిధ స్ట్రాటజీ సంస్థలు వెల్లడిస్తున్నాయి. దీని ఆధారంగానే ఒక టీడీపీ సంస్థ చేయించుకున్న సర్వే ప్రకారం, టీడీపీ సర్వేలో నెల్లూరు పార్లమెంటు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 ఎమ్మెల్యే స్థానాలు టీడీపీ గెలుచుకుంటుందని, తిరుపతి పార్లమెంట్ స్థానం వైసీపీ ఖాతాలకు వెళుతుందనే ప్రచారం జరుగుతున్న టీడీపీ సర్వేలో అదే తేలింది. టీడీపీ 10కి 10 గెలుస్తుంది, ఈ ఒక ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది టీడీపీ అని తెలుస్తుంది. ఈ సర్వే ప్రకారం, టీడీపీ చేయించిన సర్వే ప్రకారం, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా వి విజయసాయిరెడ్డి రంగంలో ఉన్నారు. మొదట ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నారు. చివరి నిమిషంలో ఆయన మనసు మార్చుకుని టీడీపీ ఎంపీగా పోటీలో దిగారు. ఈ నేపథ్యంలో ఆయనకున్న మంచి పేరు, ఆయనకున్న అనేక సేవా కార్యక్రమాల నేపథ్యంలో టీడీపీ సునాయాసనంగా ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. దీని ప్రభావం ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో 7 అసెంబ్లీ స్థానాలపై పడుతుందని, ప్రతి కాన్స్టిట్యూన్సీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మంచి పేరుందని, ఆయన ప్రభావం ఈ 7 నియోజకవర్గంలో పడుతుంది, ఈ నేపథ్యంలో ఆయన విజయం సునాయాసనంగా గెలుస్తారు, అనేక మంది వైసీపీ వారు కూడా మంచి పేరున్న నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుస్తారు అని టీడీపీ సర్వే పేర్కొంటుంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా వి విజయసాయిరెడ్డి పోటీలో ఉన్నారు. విజయసాయిరెడ్డి ఎప్పుడు నెల్లూరు జిల్లాలో పెద్దగా పనిచేసిన సందర్భాలు లేవు. విజయసాయిరెడ్డి రాజకీయాలంతా వైజాగ్లో నడిపే నేపథ్యంలో నెల్లూరు జిల్లా జనం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి జై కొట్టారనే ప్రచారం ఎండుగా సాగింది. మరోవైపు టీడీపీ సర్వేలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయం సునాయాసం అని పేర్కొంది. ఇకపోతే తిరుపతి పార్లమెంటు ఇది డిఫరెంట్ గా మారింది. ఇక్కడ సీన్ రివర్స్ అయింది. తిరుపతి పార్లమెంటు అభ్యర్థులుగా ఎన్డీఏ పక్షం నుంచి వెలగపూడి వరప్రసాద్ రావు, వైసీపీ నుంచి మధ్యల గురుమూర్తి పోటీలో ఉన్నారు. ఎన్డీఏ పక్షం నుంచి వెలగపూడి వరప్రసాద్ రావు గతంలో తిరుపతి ఎంపీగా పనిచేశారు, అదేవిధంగా గూడూరు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అయితే ఇక్కడ గుర్తు కమలం కావడం, కమలం గుర్తు ప్రభావం పెద్దగా తిరుపతి పార్లమెంట్ స్థానంలో లేకపోయిన నేపథ్యంలో ఇక్కడ గురుమూర్తి విజయం సాధించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా టీడీపీ సర్వేలో కూడా తిరుపతి ఎంపీ స్థానం వైసీపీ ఖాతాలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక పార్లమెంట్ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి, ఒక పార్లమెంట్ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అదే టీడీపీ సర్వేలో కూడా పేర్కొంది. ఇకపోతే నెల్లూరు అసెంబ్లీ సిగ్గుపెట్టలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ పోటీలో ఉన్నారు టీడీపీ నుంచి. ఆయన నెల్లూరు సిటీని అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు నడిపారు. నెల్లూరులో పొంగూరు నారాయణ అంటే అభివృద్ధి అనే పేరు వచ్చింది. అదేవిధంగా వైఎస్ఆర్సిపి నుంచి ఖలీల్ అహ్మద్ పోటీలో ఉన్నారు. ఖలీల్ అహ్మద్ కేవలం ఖలీల్ అహ్మద్ సామాజిక వర్గం ఓట్లతోనే గెలుపొందే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ వైశ్యులు, బ్రాహ్మణులు, కాపులు, ఎస్సీస్, బీసీస్ అనేక మంది నారాయణకు మొగ్గు చూపారు. నారాయణ విజయం సాధించే అవకాశం ఉంది. నెల్లూరు సిటీ టీడీపీ కైవసం చేసుకుంటుందని టీడీపీ సర్వేలో పేర్కొంటుంది. ఇది టీడీపీ సర్వే, చాలా సర్వే మాత్రం కాదు. ఇకపోతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొదటి నుంచి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి జనానికి అందుబాటులో ఉన్నారు. కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పేదల్లో ఉన్నారు. దానికి తగ్గట్టు నెల్లూరు రూరల్ నియోజకవర్గం అంటే సిటీ ఎక్కువ భాగం ఓటర్లు, సిటీలో ఉన్న వారంతా ఎక్కువ భాగం మంది ఎన్డీఏ పక్షాలకు మొగ్గు చూపే అవకాశాలు, అనేక మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దానికి తగ్గట్టు వర్గాల వారు వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇక్కడ వైసీపీకి పెద్ద ఎడ్జి ఉండకపోవచ్చు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డికి, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డికి పోటా పోటీగా పోటీ జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ సర్వే ప్రకారం కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా
విజయం సాధిస్తారని, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటమి రెడ్డిదే విజయం అని ఆ సర్వే పేర్కొంటుంది. మరోవైపు కోవూరు నియోజకవర్గంలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మొట్టమొదటగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న కొల్లారెడ్డి దినేష్ రెడ్డి టికెట్ దక్కలేదు, ఆ స్థానాన్ని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఇచ్చారు. ఆ స్థానంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టికెట్ తెచ్చుకున్న నేపథ్యంలో అనేక మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ వైపు మొగ్గు చూపారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ఇక్కడ వైసీపీ డేలా పడింది. రెడ్డి సామాజిక వర్గం భారీ ఎత్తున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సపోర్ట్ చేశారు. గతంలో వైసీపీకి సపోర్ చేసిన వాళ్ళంతా టీడీపీకి చేసిన నేపథ్యంలో ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుస్తుందని టీడీపీ సర్వే పేర్కొంటుంది. కావలి నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అవినీతి అక్రమాల్లో ఊరుకుపోయారు. ఎక్కడ చూసినా అవినీతి చేపట్టారు, మొత్తం మాఫియాగా తయారు చేశారు, రౌడీజం పెరిగిపోయిందన్న ప్రచారం బాగా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఫ్రెష్ క్యాండిడేట్ అయిన కావ్య కృష్ణారెడ్డి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కావ్య కృష్ణారెడ్డి బలమైన నేతగా తయారయ్యాడు. రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా కావలి నియోజకవర్గంలో భారీగా జయించారు. ఈ నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి పోటీలో ఉన్న ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం కావడం వల్ల ఇరవై ఓట్లు భారీగా చీలై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభావం కావలి నియోజకవర్గంపై పడింది. ఈ నేపథ్యంలో ఒకవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మరోవైపు బేదా రవిచంద్ర, అనేక మంది నేతలు కావ్య కృష్ణారెడ్డికి అండగా ఉన్న నేపథ్యంలో కావలి కూడా టీడీపీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఇదే సర్వేలో జరిగింది. టీడీపీ సర్వే ప్రకారం కావలి కూడా టీడీపీ కైవసం చేసుకుంటుంది. ఉదయగిరి నియోజకవర్గంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, టీడీపీ నుంచి కాకర్ల సురేష్ పోటీలో ఉన్నారు. ఇక్కడ 2 సామాజిక వర్గాలు, తమ సామాజిక వర్గం నుంచి కాకర్ల సురేష్, వైఎస్ఆర్సీపీ నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ తమ సామాజిక వర్గం భారీగా ఉన్న నేపథ్యంలో అనేక మంది బయట నుంచి వచ్చి ఓట్లు వేశారు. భారీగా పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఇక్కడ కాకర్ల సురేష్ విజయం తథ్యం అనే అంశం బయటకు వచ్చింది. ఇదే టీడీపీ సర్వే ప్రకారం కూడా కాకర్ల సురేష్ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ఆ సర్వేలు పేర్కొంటున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు, ఆర్థిక మంత్రిగా ఆత్మకూరు నియోజకవర్గానికి అనేక కార్యక్రమాలు చేశారు. హాస్పిటల్స్, రోడ్స్ తదితర అంశాలను ఆయన తీసుకువచ్చిన నేపథ్యంలో ఇక్కడ జూనియర్ గా ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రజల్లో ఉన్నారు, నిరంతరం ప్రజలతో పనిచేశారు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య పోటీ హోరాహోరీగా జరిగింది. ఈ హోరాహోరీ పోటీలో స్వల్ప మెజారిటీతోనైనా ఆనం రామనారాయణ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయని టీడీపీ సర్వే పేర్కొంటుంది. ఇక్కడ ఆనం విజయం తథ్యమని టీడీపీ సర్వే చెప్తుంది. వెంకటగిరి నియోజకవర్గంలోని టీడీపీ నుంచి కురుగొండ రామకృష్ణ, వైసీపీ నుంచి నేదురుమల్లి రామకుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా ఉన్న రామకృష్ణకు ప్రతి గ్రామంలో అనుచర వర్గం ఉంది. నేదురుమల్లి రామకుమార్ రెడ్డి నాయకులతో కూడా సరిగా లేరు. ఆయన నాయకుల దగ్గరకు కూడా పోయే అవకాశం లేవు, ఆయన దగ్గరకు నాయకులు ఇచ్చే అవకాశం లేదు. ఆయన జనంలోకి సరిగా వెళ్ళకపోలేకపోయారు, ఆయన రిసీవింగ్ సరిగా ఉండదని అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు దూరం అయ్యారు. ఈ నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కురుగొండల రామకృష్ణ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని టీడీపీ సర్వే పేర్కొంది. ఇకపోతే సూళ్లూరుపేట నియోజకవర్గంలో నెలవల సుబ్రహ్మణ్యం కి సానుభూతి ఉంది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్న కిలివేటి సంజీవయ్య 2 సార్లుగా పోటీ చేశారు, 2 సార్లు గెలుపొందారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న కిలివేటి సంజీవయ్య సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని పెద్దగా అభివృద్ధి చేయలేదన్న ప్రచారం బాగా సాగింది. దీనికి తోడు వైఎస్ఆర్సీపీలో ఒక వర్గం కిలివేటి సంజీవయ్యకి వ్యతిరేకంగా పనిచేసింది, నెలవల విజయశ్రీకి దగ్గరుండి ఓట్లు వేయించింది. కాబట్టి ఇక్కడ టీడీపీ విజయం నల్లేరి మీద నడికేనని, సూళ్లూరుపేట నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధిస్తుందని ఆ సర్వే పేర్కొంటుంది. ఈ సర్వే టీడీపీ సర్వే ప్రకారం సూళ్లూరుపేట స్థానం కూడా టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే గూడూరు స్థానం, గూడూరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్, ప్రస్తుత ఎమ్మెల్సీ మేరీ మురళి పోటీలో ఉన్నారు. మేరీ మురళీధర్, పాశం సునీల్ మధ్య పోటీ హోరాహోరీగా జరిగింది. అయితే మేరీ మురళీధర్ కొత్త అభ్యర్థి కావడం, పాశం సునీల్ స్థానికుడు కావడం, స్థానికులుగా ఉన్న నేపథ్యంలో పాశం సునీల్ విజయం సాధిస్తారని టీడీపీ సర్వే పేర్కొంటుంది. ఇకపోతే సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీలో ప్రస్తుత మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీలో ఉన్నారు.
వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే గత కొంతకాలంగా బొగ్గుమంటుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రబాబు నాయుడిపై సర్వేపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా సానుభూతి పెరిగిపోయింది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేతలు పెద్దగా పనిచేయలేదు. వైఎస్ఆర్సీపీ నేతలు గర్వం చేత ప్రజలకు దూరం అయ్యారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన మంత్రి ఓడిపోయే అవకాశాలున్నాయి. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయం సాధిస్తారని, సర్వేపల్లి నియోజకవర్గంలో ఈసారి టీడీపీ విజయ కేతనం ఎగరవేస్తుందని టీడీపీ సర్వే చెబుతుంది. ఇది ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న టీడీపీ సర్వే. ఈ టీడీపీ సర్వేలో 2 ఎంపీ స్థానాలుగా 1 ఎంపీ స్థానం, 10 ఎమ్మెల్యే స్థానాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ కైవసం చేసుకుంటుందని, సీన్ రివర్స్ అయిందని, 2019లో వచ్చిన రిజల్ట్ కి వ్యతిరేకంగా ఈసారి రిజల్ట్ రాబోతుందని టీడీపీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ సర్వే పేర్కొంటుంది.